యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈరోజు స్వస్తి వచనంతో ప్రారంభమై 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రధాన ఆలయ అభివృద్ధి పనులలో భాగంగా బాలాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు శ్రీ 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 త్రిదండ చినజయ స్వామివారి ఆదేశానుసారం ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈరోజు స్వామివారికి స్వస్తి వచనము, పుణ్యవచనము, రక్షబంధన కార్యక్రమాలతో అర్చకులు వేద మంత్రాలతో, మూలమంత్ర, మూర్తి మంత్రాలతో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకునేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఆలయ అధికారులు, ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి మరియు భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. సాయంకాలం స్వామి సన్నిధిలో అంకురార్పణము, మృత్సంగ్రహణము నిర్వహించనున్నారు ఆలయ అర్చకులు. ఈ బ్రహ్మోత్సవాలు తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. లక్ష్మీనరసింహస్వామివారి దివ్య దేవాలయంలో నవాన్నిక వార్షిక బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా, మహావైభవంగా శుభశ్రీకారం జరిగింది. మహావైభవంగా జరిగినటువంటి మహామహోత్సవంలో మా అనువంశిక ధర్మకర్త గారు భాస్కరాని నరసింహమూర్తి గారు, మా కార్యనిర్వహణాధికారి గీతమ్మ గారు, మరి జిల్లా కలెక్టర్ గారు అనితా రామచంద్రన్ గారు, ఇంకా ప్రజాధికారులు, ప్రభుత్వాధికారులు అందరూ పాల్గొన్నారు. మహావైభవంగా స్వస్తివాచన కార్యక్రమం జరిగింది. సాయంకాలం మృత్సంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి వైదిక్య కార్యక్రమాలు జరుగుతాయి. ఇలా జరుగుతున్నటువంటి ఉత్సవాలన్నీ కూడా సేవించడానికి భక్తులందరూ తరలిరండి. స్వాగతం, సుస్వాగతం. నల్లందిగడ లక్ష్మీ నరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు యాదాద్రి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు స్వస్తివాచనంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చక స్వాములు, స్థానాచార్య, పారాయణదారులు, ఇతర సిబ్బంది అందరూ కూడా పాల్గొని ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి వారు వంతు కృషి చేస్తూ ఉన్నారు. స్వామివారి ఉత్సవాల్లో అందరూ కూడా పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాల్లోని ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. స్వామివారి ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపాల అలంకరణతోనూ, పుష్పాల అలంకరణతోనూ అలంకరించడం జరిగింది. స్వామివారి కైంకర్యానికి అవసరమైన పూజా సామాగ్రి అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా స్వామివారి ఉత్సవాల్లో పాల్గొని అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాను.